సునీతకు జగన్ ఊహించని షాక్. రాప్తాడులో నీరాజనం. వైసీపీ అధినేత జగన్కు ఊహించని విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనకు బద్ధశత్రువు, రాజకీయంగా వారసత్వ విభేదాలు, భారీ ఎత్తున ఉన్న పరిటాల రవి ఇలాకాలో ప్రజలు జగన్కు అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర 6 నవంబర్ కిలోమీటర్ల భారీ లక్ష్యంలో ఇడుపుల పాయలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కడప, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర పూర్తయింది. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలో ప్రస్తుతం పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో జగన్ టీడీపీకి నిబద్ధులై పనిచేస్తున్న పరిటాల రవి కుటుంబానికి పెద్ద ఎత్తున మద్దతు పలికే రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర భారీ ఎత్తున సాగింది. నిజానికి రాప్తాడు నియోజకవర్గం అంటేనే పరిటాల కుటుంబానికి పెట్టని కోట. ఇక్కడ ఏం జరగాలన్నా, ఎలా జరగాలన్నా పరిటాల ఆశీస్సులు తప్పనిసరి. ఇక ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పరిటాల రవి సతీమణి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. అంత గట్టి పటిష్టమైన ఈ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర అంటే ఏదో సాదాసీదాగా చప్పగా సాగుతుందని, పైగా ఎక్కడైనా ఘర్షణలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని కూడా పలువురు అంచనా వేసుకున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. గతంలో జరిగిన పరిటాల రవి హత్యను ఉద్దేశించి మంత్రి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నోరు విప్పితే జగన్ తన తలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే అంటూ తీవ్రంగా విమర్శించారు. పరిటాల రవిని చంపించింది జగనేనని, ఆ విషయాలు తనకు పూర్తిగా తెలుసునని, ఆధారాలు కూడా ఉన్నాయని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో రాప్తాడు నియోజకవర్గంలో జగన్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో పలు రాజకీయ వర్గాలు ఆందోళన పడ్డాయి. ముఖ్యంగా వైసీపీలోని సీనియర్లు ఇక్కడి పరిణామాలపై తీవ్రంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఏదైనా దాడులు లేదా నిరసనలు జరిగే అవకాశం ఉందని, జగన్ ఇబ్బంది పడటం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ నియోజకవర్గం సహా పరిటాలకు పట్టున్న ప్రాంతాల్లో జగన్ నిర్వహించిన పాదయాత్రకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు, బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని విధంగా జగన్ 46 కిలోమీటర్ల దూరాన్ని ఇక్కడ నడిచినట్లు తెలిసింది. మొత్తంగా చూసుకున్నప్పుడు జగన్ పరిటాలకు పట్టున్న ప్రాంతంలో జగన్ పార్టీ జెండా ఎగురుతుందా అనే సందేహాలకు కూడా తావిచ్చిందంటే పాదయాత్రకు వచ్చిన స్పందన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో తన రాజకీయ కుటుంబ ప్రత్యర్థుల ఇలాకాలో జగన్ పాదయాత్ర విషయం ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుందని అంటున్నారు వైసీపీ నేతలు. సునీత ఇలాకాలో జగన్ పాదయాత్ర అంచనాలకు మించి సక్సెస్ అయిందన్నది మాత్రం నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.